हाय फ्रेंड्स, हेलो एवरीवन। इंका मन चैनल नहीं सब्सक्राइब చేసుకొని వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి। థాంక్యూ ఫ్రెండ్స్। కింది వాటిలో దామోదర్ వాలి కార్పొరేషన్ లో భాగాలైన ఆనకట్ట ఏవి? ఆప్షన్ ఏ తిలేయ, ఆప్షన్ బి మైదాన్, ఆప్షన్ సి పంచెట్, ఆప్షన్ డి పైవన్ని। ఆన్సర్ ఇస్ డి పైవన్ని। నెక్స్ట్, భారతదేశ జాతీయ నది ఏది? ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి గంగా నది, ఆప్షన్ సి కృష్ణా నది, ఆప్షన్ డి నర్మదా। ఆన్సర్ ఇస్ బి గంగా నది। నెక్స్ట్, బ్రహ్మపుత్ర నది మన దేశంలో ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఆప్షన్ ఏ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి అసోం సిక్కిం, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ అసోం, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్ అసోం సిక్కిం। ఆన్సర్ ఇస్ సి అరుణాచల్ ప్రదేశ్ అసోం। నెక్స్ట్, కింది వాటిలో ఏ నదికి జాతీయ జలమార్గం రెండులను ప్రకటించారు? ఆప్షన్ ఏ గంగా నది, ఆప్షన్ బి మాండవి, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి బ్రహ్మపుత్ర। ఆన్సర్ ఇస్ డి బ్రహ్మపుత్ర। నెక్స్ట్, బ్రహ్మపుత్ర నది అస్సాంలోని ఏ ప్రాంతంలో మైదానంలోనికి ప్రవేశిస్తుంది? ఆప్షన్ ఏ దుబ్రి, ఆప్షన్ బి సాదియా, ఆప్షన్ సి జిదోల్, ఆప్షన్ డి డాకిన్ షాబాజ్పూర్। ఆన్సర్ ఇస్ బి సాదియా। నెక్స్ట్, దేశంలో పొడవైన భూపన్ హజారిక వంతెనను ఏ నదిపై నిర్మించారు? ఆప్షన్ ఏ పారక్, ఆప్షన్ సి మానస, ఆప్షన్ సి లోహిత్, ఆప్షన్ డి తీర్థ। ఆన్సర్ ఇస్ సి లోహిత్। నెక్స్ట్, సింధు నదికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ లడక్, జాస్కర్ పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహిస్తుంది, ఇది జమ్మూ కాశ్మీర్లోని దామ్కోచ్ వద్ద ప్రవేశిస్తుంది, ఆప్షన్ సి, ఇది భారత్ పాకిస్తాన్ చైనా నేపాల్ దేశాల గుండా ప్రవహిస్తుంది, ఆప్షన్ డి, ఇది భారత్లో కేవలం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గుండా మాత్రమే ప్రవహిస్తుంది। ఆన్సర్ ఇస్ సి, ఇది భారత్ పాకిస్తాన్ చైనా నేపాల్ దేశాల గుండా ప్రవహిస్తుంది। నెక్స్ట్, కింది వాటిలో భారతదేశంలో జన్మించని నది ఏది? ఆప్షన్ ఏ జీలం, ఆప్షన్ బి చినాబ్, ఆప్షన్ సి సట్లెజ్, ఆప్షన్ డి బియాస్। ఆన్సర్ ఇస్ సి సట్లెజ్। నెక్స్ట్, సట్లెజ్ నది భారత్లో ఏ కనుమ గుండా ప్రవేశిస్తుంది? ఆప్షన్ ఏ షిప్కిలా, ఆప్షన్ బి నాదులా, ఆప్షన్ సి రోహతంగ్, ఆప్షన్ డి జోజిలా। ఆన్సర్ ఇస్ ఏ షిప్కిలా। నెక్స్ట్, కింది వాటిలో బ్రహ్మపుత్ర ఉపనది కానిది ఏది? ఆప్షన్ ఏ మానస్, ఆప్షన్ బి ష్యోక్, ఆప్షన్ సి సంకోష్, ఆప్షన్ డి డిక్కు। ఆన్సర్ ఇస్ బి ష్యోక్। నెక్స్ట్, కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ అలకనంద భగీరథ నదులు దేవప్రయాగ్ వద్ద కలుస్తాయి, ఆప్షన్ బి అలకనంద పిండార్ నదులు కరణ్ ప్రయాగ్ వద్ద కలుస్తాయి, ఆప్షన్ సి గంగా యమునా నదులు ప్రయాగ్రాజ్ వద్ద కలుస్తాయి, ఆప్షన్ డి అలకనంద గంగోత్రి వద్ద జన్మిస్తుంది। ఆన్సర్ ఈజ్ డి అలకనంద గంగోత్రి వద్ద జన్మిస్తుంది। నెక్స్ట్, కింది వాటిలో యమునా నదిలో కలవని నది ఏది? ఆప్షన్ ఏ బెట్వా, ఆప్షన్ బి సోన్, ఆప్షన్ సి కైన్, ఆప్షన్ డి చంబల్। ఆన్సర్ ఇస్ బి సోన్। నెక్స్ట్, బీహార్ దుఃఖధామని ఏ నదిని పిలుస్తారు?
ఆప్షన్ ఏ గండక్, ఆప్షన్ బి దామోదర్, ఆప్షన్ సి కోసి, ఆప్షన్ డి బ్రహ్మపుత్ర. ఆన్సర్ ఇస్ సి కోసి. నెక్స్ట్, కింది వాటిలో ఏ నదికి తెలివాహ నది అని పేరు ఉంది? ఆప్షన్ ఏ తుంగభద్ర, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి పెన్నా, ఆప్షన్ డి గోదావరి. ఆన్సర్ ఇస్ డి గోదావరి. నెక్స్ట్, తూర్పు తీరంలో మహానదికి దక్షిణంగా ఉన్న ప్రధాన నది ఏది? ఆప్షన్ ఏ కృష్ణానది, ఆప్షన్ బి దామోదర్ నది, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి పెన్నా. ఆన్సర్ ఇస్ సి గోదావరి. నెక్స్ట్, కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ పొన్నని నది కేరళ, ఆప్షన్ బి మాండవి నది మహారాష్ట్ర, ఆప్షన్ సి జువారి నది గోవా, ఆప్షన్ డి వైగై నది తమిళనాడు. ఆన్సర్ ఇస్ బి మాండవి నది మహారాష్ట్ర. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.